నూతన వత్సర దయాకిరీటిని మీరు మాకు అనుగ్రహించి ఈ సంవత్సరం మొదటి ఆదివారంలో ప్రభుత్వాన దినాన నీ సన్నిధిలో నిన్ను స్తుతించుటకు, నిన్ను ఆరాధించుటకు, నిన్ను మహిమపరచుటకు, నీ నామాన్ని గొప్ప చేయటానికి మీరు ఇచ్చిన కృపను బట్టి మరొకసారి మీ ఘననామానికి మహిమ చేస్తూ మమ్మల్ందరినీ మీ కృపా ఆస్థానికి అప్పగించుకుంటూ యేసుక్రీస్తు ప్రశస్తమైన నామములో ప్రార్థించి వేడుకొచ్చున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా. దేవుని వాక్యం చదువుకుందాం. లూకా సువార్త 14వ అధ్యాయం. లూకా సువార్త 14వ అధ్యాయం 16వ వచనం నుండి 24వ వచనం వరకు చదువుకుందాం. ఆయన అతనితో ఇట్లను, ఒక మనుష్యుడు గొప్ప విందు చేయించి అనేకులను పిలిచాను. విందు కాలం అందతుడు ఇప్పుడు సిద్ధమై ఉన్నది, రెండని పిలువబడిన వారితో చెప్పుటకు తన దాసుని పంపాను. అయితే వారందరూ ఏక మనస్సుతో నెపములు చెప్పసాగిరి. మొదటివాడు, నేను ఒక పొలము కొని ఉన్నాను, అవశ్యముగా వెళ్ళి దాన్ని చూడవలన నన్ను క్షమింపవడని నిన్ను వెళ్ళుకొనిస్తున్నాను. మరి ఇప్పుడు నేను 5 ఎడ్లను కొని ఉన్నాను, వాటిని పరీక్షకు వెళ్ళుచున్నాను, నన్ను క్షమింపవడని వెళ్ళుకొనిస్తున్నాను. మరి ఇప్పుడు నేను ఒక స్త్రీ వివాహం చేసుకున్నాను, అందుచేత నేను రాలేను. అప్పుడు ఆ దాసుడు తిరిగి వచ్చి ఈ మాటలు తన యజమానుడికి తెలియచేయగా ఇంటి యజమానుడు కోపడి, నీవు త్వరగా పట్టణ వీధుల్లోనికి సందుల్లోనికి వెళ్ళి బీదలను అంగహీనులను గుడ్డివారిని గుడ్డివారిని తోడుకున్నామని ఆ దాసుడితో చెప్పాను. అంతటా దాసుడు, ప్రభువాన, నీ వాగ్నాపించినట్టు చేసి తిని కానీ ఇంకను చూడండి చెప్పాను. అందుకు యజమానుడు, నైలు నిన్నట్టు నీవు రాజమార్గంలోనికి కంచెలోనికి వెళ్ళి లోపలికి వచ్చుటకు అక్కడి వారిని బలవంతులు చేయము. ఎలైనగా పిలువబడిన మనుషుల్లో ఒకడును నా విందులు చూడని మీతో చెప్పుచున్నానని ప్రార్థన చేసుకుందాం. తల్లి మహోన్నతుడా, మహాగరుడా, మరొకసారి మీ ఘననామానికి మహిమ చెల్లిస్తూ నిలిచిన ఈ లేఖన భాగాన్ని బట్టి నీకు స్తోత్రం. ఈ లేఖన భాగం ద్వారా చదివచ్చిన మీ పిల్లలందరితో మీరు మాట్లాడండి. ఈ చివరి కాలంలో మేము వాక్య వినివారు మాత్రమే మమ్మల్ని మేము మోసపుచ్చుకోకుండా నీ వాక్య సత్యములో మేమందరం నిలిచి ఉంటానికి ఉపయోగించండి. తనలో వచ్చిన ప్రతి బిడ్డను, ప్రతి కుటుంబాన్ని మీ చేతులకు అప్పగిస్తూ యేసుక్రీస్తు నామములో మా మధ్యలో ఎవరైనా బలహీనలు ఉంటే వారిని మీరే ఉండి స్వస్థపరచండి. వాక్యం ద్వారా మీరే మాతో మాట్లాడి సకల ఘనత మహిమా ప్రభావాలు మీరు పొందుకోమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. కూర్చున్నాం. దీవించుగాక గట్టిగా స్తోత్రం చూద్దాం. రెండు చేతులు పైకెత్తి హల్లెలూయా. దేవుని సన్నిధిలో దేవుడు గత సంవత్సరం అంతా మనల్ని కాపాడి క్షేమాన్ని, భద్రతను, కాపుదలనిచ్చి తిరిగి మనకు ఒక నూతన వత్సర దయాకిరీటాన్ని ప్రభు అనుగ్రహించినందుకు ప్రభుకి సమస్త మహిమ, ఘనత, ప్రభావములు కలుగునుగాక. హల్లెలూయా. మరొక శ్రేష్టమైనటువంటి పునరుత్థాన దినాన్ని ప్రభు మనందరికీ అనుగ్రహించాడు. పరిశుద్ధ గ్రంథంలో దేవుడు అనేకమైనటువంటి ఉపమానాలు మనతో ఉపమానాలు చెప్పాడు. ఆ ఉపమానాలన్నీ మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఆ ఉపమానాల్లో దేవుని రాజ్యాన్ని గురించి, అలాగే ఆయన సన్నిధిలో పిలువబడినటువంటి ఆయన పిల్లలను గురించి అనేకమైన ఉపమానాలు ప్రభు చెప్పాడు. దేవునికి స్తోత్రం. ఈ లూకా సువార్త 14వ అధ్యాయంలో కూడా ఆయన ఒక మాట చెప్తున్నాడు. చూడండి ఒకసారి 16వ వచనం. ఆయన అతనితో ఇట్లా, నేను 15వ వచనం కూడా చూడండి, ఆయనతో కూడా భోజనం పంపితే కూర్చున్న వారిలో ఒకడు ఈ మాటను విని, దేవుని రాజ్యములో భోజనము చేయువాడు ధన్యుడని ఆయనతో చెప్పిన. చెప్పగా దేవుని స్తోత్రం. ఇప్పుడు ఎలాగైతే
మనందరం ఇక్కడ దేవుని సన్నిధిలో కూడి ప్రభుని ఆరాధిస్తున్నాము. ఆమేన్. రేపు పరలోక రాజ్యంలో కూడా మనమందరం ఇలాగే కూర్చొని ప్రభుని ఆరాధించాలి. గట్టిగా దేవునికి స్తోత్రం. అదే దేవునికి ఇష్టమై ఉంది. ఆమేన్. కాబట్టి గడిచిన సంవత్సరంలో ఎలాగ దేవుని సన్నిధికి వచ్చామో, ఎలాగో కొన్ని కొన్ని సార్లు దేవుని సన్నిధిని నిర్లక్ష్యపరిచామో, అవన్నీ గడిచిపోయి దేవుని వాక్యం అంటుంది మునుపటి వాటిని మీరు జ్ఞాపకం చేసుకోవద్దు, పూర్వకాలపు సంగతులను మీరు తలంచుకోవద్దు, ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయించున్నాను. ఇప్పుడే మనుషులో మీరు దాన్ని ఆలోచించండి అంటాడు. కాబట్టి దేవుడు మన జీవితంలో నూతన క్రియ జరిగిస్తాడు. గడిచిన సంవత్సరం ఏదో జరిగిపోయింది, ఇప్పుడు దేవుడు మరొక నూతన వత్సర దయాకిరీటాలంటే కృపను దేవుడు మనకిచ్చాడు. కాబట్టి ఈ కృపలో మనం అందరము నిలిచి ఉండాలి. దేవునికి స్తోత్రం. అందుకే ఆయన ఇక్కడ చెప్తున్న మాట చూడండి, ఆయన అతనితో ఇట్లా నిన్ను ఒక మనుష్యుడు గొప్ప విందు చేయించి అనేకులను పిలిచాను. గట్టిగా స్తోత్రం చెప్పండి. ఒక మనుష్యుడు విందు చేయించి అనేకులను పిలిచాను. దేవునికి స్తోత్రం. విందు కాలం అందు అతడు ఇప్పుడు సిద్ధమై ఉన్నది రెండని పిలువబడిన వారితో చెప్పుటకు తన దాసుని పంపాను. ఆమేన్. అయితే వారందరూ ఏక మనస్సుతో నెపములు చెప్పసాగిరి. ఈ సంవత్సరంలో దేవుడు మనతో చెప్తున్న మాట ఏంటంటే, ఈ సంవత్సరం దేవుని సన్నిధికి వచ్చే విషయంలో ఏ కూడిక కూడా నువ్వు ఎగ్గొట్టకుండా ఆమెన్ చెప్పండి. ఆ కూడికకు రాకుండా నెపములు అంటే సాకులు చెప్పేవారుగా మనం ఉండకూడదు. పక్కన చెప్పండి, నువ్వు సాకులు చెప్పకూడదు, ఏ కూడని కూడా మిస్ కాకూడదు చెప్పండి. పక్కన కొట్టి చెప్పండి, కిరణాలకు బాగూడదు, పండగలకు బాగూడదు చెప్పండి. ఈ సంవత్సరం బుద్ధి మార్చుకోమని చెప్పండి. చెప్పరాండి, పక్కలు చెప్పండి, ఈ సంవత్సరం బుద్ధి మార్చుకో, తిరణాలకు పండగలకు తినకుండా దేవునికి స్తోత్రం. ఆ దరిద్రం అంతా నీకు బావాలని చెప్పండి పక్కనతో. ఏ సిగ్గుపడతారు ఏమంటే, దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుని సన్నిధికి రాకుండా వాళ్ళు ఏం చేస్తారంట, నెపములు అంటే సాకులు చెప్పసాగిరి. ఎందుకంటే మనకి ప్రార్థన రోజే అన్నీ ఉంటాయి. ప్రార్థన రోజే దిన కార్యక్రమాలు, ప్రార్థన రోజే పెళ్లి కార్యక్రమాలు, ప్రార్థన రోజే తిరణాలు, ప్రార్థన రోజే పండగలు. అర్థమవుతుందమ్మా దేవశిష్యు గారు, దేవునికి స్తోత్రం. చూసారా, దేవుని సన్నిధిలో ఉన్నటువంటి మనం ఈ దరిద్ర భావాట్లు బాగు మానుకుంటేనే మనం బాగుపడతాం, లేక బాగుపడటం కష్టం. చూసారా, దేవునికి స్తోత్రం. 13, 14, 15 ఉపవాసం ప్రార్థనలు ఉన్నాయి. ఎట్టిగా దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి దేవుని పిల్లలు ప్రతి సంఘ కార్యక్రమాల్లో, సంఘ కూడికల్లో దేవుని పిల్లలు అనేవాడు తప్పనిసరిగా పాల్గొనాలి. గట్టిగా. అందుకే ఇదేంటది, విందు. ఆమేన్. అర్థమవుతుందండి, ఇది విందు. దేవునికి స్తోత్రం. వేదకులది వెండి బంగారు నాణ్యముల కంటే నీవిచ్చిన ధర్మశాస్త్రము నాకు మేలు అంటాడు కీర్తనకారుడు. దేవునికి స్తోత్రం. కాబట్టి దేవుని సన్నిధికి వచ్చే విషయంలో మనం సాకులు నమ్మ పోయినాదివారం ప్రార్థనాలంటే, నేను పోయినాదివారం ఆ ఊరు పోయానండి, అమ్మ ఏ శుక్రవారం ఉపవాస ప్రార్థన రాదంటే, ఉపవాస ప్రార్థన అంటే నేను అప్పుడు ఆ రోజు మా అమ్మాయి పెళ్ళండి, మా చెల్లెళ్ళ ఇంట్లో, మా కూతురు ఇంట్లో ఫంక్షన్ అండి, దేవునికి స్తోత్రం. వాళ్ళకి ఆ రోగం వచ్చిందండి, ఈ రోగం వచ్చిందండి, ఇవేంటి చివరి కాలంలో ఈ కొత్త సంవత్సరంలో ప్రవేశించబోయేటువంటి మనము దేవుని సన్నిధికి వచ్చే విషయంలో సాకులు చెప్పేవారుగా ఉండకూడదు. నీ జీవితం
స్వార్థకు తగినట్లుగా ఉండాలి. స్వార్థ అంటే మంచి వార్త. ఎట్టి చెప్పండి. అందుకే దేవుని పిల్లలు లోకానికి మాదిరికరంగా ఉండాలి. సీనియర్లకు నేను చెప్పేది ఏంటంటే, మీరు కొత్త వారికి మాదిరికరంగా ఉండాలి. అందుకని చెబుతారని సీనియర్లకు నేనంటే గెట్టదు. వింటున్నారా? సీనియర్స్ గా అంటే దేవుని సన్నిధిలో కొన్ని సంవత్సరాల నుంచి ప్రార్థనలోకి వచ్చే మనల్ని చూసి కొత్తగా వచ్చేవాడు నేర్చుకోవాలి. వింటున్నారా? మన ప్రార్థనలో మనం దేవుని సన్నిధికి వచ్చే క్రమం, మన ప్రార్థనా జీవితం, ఇవన్నీ కొత్తగా వచ్చేవాడు చూసి మనల్ని ఫాలో కావాల. అక్కడే చెల్లెలు ఏం చేయాలా? అక్కడే చెల్లెళ్ళు ఫాలో కావాలి. అక్కడే కోడలు ఫాలో అవుతా ఉంటుంది. దేవునికి స్తోత్రం. కాబట్టి మంచి విషయాల్లో ఫాలో అవ్వండి, చెడిపోయే విషయాల్లో కాదు, దగ్గర విషయాల్లో కాదు. మంచి విషయాల్లో మనం ఫాలో అయితే అదే ఆశీర్వాదం. గట్టిగా స్తోత్రం చెప్పండి. 18వ వచనం చూడండి. అయితే వారందరూ ఏక మనస్సుతో, దగ్గర అలవాట్లన్నీ వాళ్ళందరూ కొన్ని ఉండదు. అందుకే అందరూ ఏక మనస్సు. ప్రార్థించే విషయంలో ఏక మనస్సు ఉండదు, భక్తి జీవితంలో ఏక మనస్సు ఉండదు, దేవుని సన్నిధికి వచ్చే విషయంలో ఏక మనస్సు ఉండదు. కానీ దే విషయంలో ప్రార్థన లెక్కొట్టే విషయంలో కుటుంబం అంతా ఏక మనస్సు అంట. ఆమేన్. ప్రార్థన లెక్కొట్టే విషయంలో సంఘం అంతా ఏక మనస్సు. ఎంత విచారం అండి. దేవునికి స్తోత్రం. కాబట్టి దేవుని సన్నిధిలో ఉన్నటువంటి దేవుని పిల్లలందరూ కూడా దేవుని వాక్య సాక్ష్యములో నిలిచి ఉండాలి. దేవునికి స్తోత్రం. విందు పూర్తయిపోయింది. విందుకు నమ్మట రావట్లేదు దేవుడి. దేవునికి స్తోత్రం. ఎవరి విందు ఇది? రాజు విందు. మత్తయి 22వ అధ్యాయం మొదటి వచనం చూడండి. అక్కడ దేవునికి స్తోత్రం కలుగును గాక. పరలోక రాజ్యము ఒక రాజును పోలి ఉంది. దేవునికి స్తోత్రం. తర్వాత ఆ పెళ్లి విందుకు రాములక పోయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు మన విందులో కొన్ని కొన్ని తగ్గుతాయి. రాజుగారి విందులో ఎలా ఉంటుంది? రాజుగారి విందు రాజభోజనం ఎలా ఉంటుంది? సమృద్ధి ఉంటుంది. రకరకాల భోజన పదార్థాలు ఉంటాయి. దేవునికి స్తోత్రం. రాజుగారి ఇంట్లో విందుకే వీళ్ళు రానన్నారంట. ఇప్పుడు మనం ఆరాధిస్తున్న మన దేవుడు, మన రక్షకుడు, మన ప్రభువు ఆయన రాజులకు రాజు, ప్రభులకు ప్రభు. కొట్టండి సపోర్ట్గా. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకే దేవుని వాక్యం అంటుంది, పిలువబడిన వారు అనేకులు, ఏర్పరచబడిన వారు కొద్ది మంది. దేవునికి స్తోత్రం. పిలువబడిన వారు అనేకులు, ఏర్పరచబడిన వారు కొందరే. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకని ఆ పెళ్లి విందుకు పిలువబడిన వారిని ఆ పిక్షుడు భద్రత దాసులను పంపినప్పుడు వారు రానల్లకపోయిరి. ఎవరు రాలేదండి ఆ పిలువబడిన వారు? ఆ కాలంలో ఏం చేసేవాళ్ళంటే, పెళ్లి విందుకు పిలవాలంటే ఒక్కొక్క ఇంటికి వెళ్ళి, ఇప్పుడు మనం ఏం చేస్తాము, పెళ్లి కార్డు ముద్రించి ఎవరి తాతకు తగ్గట్లుగా వాళ్ళు ఏం చేస్తారంటే పెళ్లి కార్డులు అందరికి పంచొస్తారు. మేమందరికి ఇచ్చామండి పెళ్లి కార్డులు. కొంతమంది అగ్గొట్టారండి పెళ్లికి రాకుండా. దేవునికి స్తోత్రం.
Praise the Lord. మరి పల్లెటూరులో జరిగే సంభవాలు ఏంటంటే పెళ్లికి రాబోయే మేము నీకు ఇంతకు ముందు పెళ్లికి ఏం చేసాం, సదీపులు అనిపించే మర్యాద మా సదీపులు మాకు అని అడిగే పరిహిమాలు గొప్ప కూడా ఉన్నారు. ఉంది పెళ్లికి రాబోతు రాబోయే మేము ఇచ్చింది మాకు తిరిగి మళ్ళా ఇయ్యాలా. దేవునికి స్తోత్రం. ఇంటికి పోయి తగాదులు పెట్టుకోవాలి కూడా చూశాను నేను. దేవునికి స్తోత్రం చెప్పండి. రెండు చేతులు పైకెళ్ళి పాలస్తీనా ప్రాంతంలో ఎవరైనా పెళ్లి విందుకు పిలవాలంటే వాళ్ళ ఇంటికి వెళ్ళి పెళ్లి వస్త్రం ఒకటి ఇస్తారంట వాళ్ళకి. ఏంటది? పెళ్లి వస్త్రం. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు పెళ్లికి వచ్చేటప్పుడు ఎంత రావాలి? ఏందా మాట చెప్తారు, పెళ్లి వస్త్రం మీకు ఇచ్చా. అది వచ్చినప్పుడు ఏం చేయాలా? ఆ పెళ్లి వస్త్రాన్ని ధరించుకొని వస్తే నీకు లోపలికి ఆహ్వానం ఉంటుంది, లేకపోతే ఆహ్వానం ఉండదు. గట్టిగా స్తోత్రం చెప్పండి. కాబట్టి తప్పనిసరిగా పెళ్లి వచ్చేవాళ్ళు చెప్పాలా? రేపు మధ్యాకాశంలో విందు జరగబోతా ఉంది, గట్టిగా చెప్పాలి. మీ అందరికి పెళ్లి వస్త్రాలు ఇచ్చాము, ఇచ్చామా? ఎవరిలో ఇద్దరు గీయలేదనమాట. క్యాలెండర్ అందరు తీసుకున్నారా? తీసుకున్నా. పెళ్లి వస్త్రం ఉందా? ఉందా లేదా? ఎట్టి చెప్పండి. అదే ఇప్పుడు ప్రభు ఇచ్చిన మనకు రక్షణ వస్త్రం. దేవునికి స్తోత్రం. శోభిత వస్త్రం, ఉల్లాస వస్త్రం. హల్లెలూయా. ఇప్పుడు ఈ పెళ్లి వస్త్రం ఉంటేనే రేపు మధ్యాకాశంలో జరిగే విందుకు అర్హులు అవుతారు. ఎట్టి చెప్పండి. ఇప్పుడు చూడండి అయితే మూడు వచనం, ఆ పెళ్లి విందుకు పిలువబడిన వారిని రప్పించుట మొదట తన దాసులను పంపినప్పుడు. లోకాసు వార్త 14 అధ్యాయాలు ఏం చేశారంటే సాకులు చెప్పారు, ఇక్కడేమో రాట్లు లేదంట. దేవునికి స్తోత్రం చెప్పండి. విందుకే రమ్మంటే రాట్లేదు, ఇంక ఉపవాసం అయితే ఏమంటారు? విందుకు రమ్మంటేనే ప్రజలు రావట్లా కష్టమైపోతుంది, ఇక ఉపవాసం అంటే కష్టం కదా ఇంకా. దేవునికి స్తోత్రం. పెళ్లి విందుకు రమ్మని పిలువబడిన వారికి చెబితే వారు ఏం చేశారంట? కాగా అతడు ఇదిగో నా విందు సిద్ధపరిచి ఉన్నాను. ఇదిగో నా విందు సిద్ధపరిచి ఉన్నాను. ఎట్టి చెప్పాలా? నా విందు సిద్ధపరిచి ఉన్నాను. ఆల్రెడీ విందు స్టార్ట్ అయింది. ప్రైజ్ ది లార్డ్. గట్టిగా స్తోత్రం చెప్పాలా? కాబట్టి విందు సిద్ధపరచబడి ఉన్నది గనక పిలవబడిన వారందరూ విందులోకి రావాలి. గట్టిగా ఇక్కడ ఈ విందులో ఉంటేనే రేపు అక్కడ ఆ విందులో ఉంటాం. గట్టిగా ఇక్కడ ఈ విందులో లేకపోతే అంటున్నారా, ఇక్కడ ఈ విందులో లేకపోతే ఎట్టిగా స్తోత్రం చెప్పండి. అక్కడికి ఆ విందులో పోవటం కష్టం. అక్కడ ఉన్నాను కాబట్టి అందుకే ఆత్మముద్ర పొందుకున్నాను నేను. అక్కడ ఉన్నాను కాబట్టి అందుకే ఆత్మముద్ర పొందుకున్నాను. అందుకే ఆత్మ ముద్ర
నీ సంతానము పైన ఉన్న ఆకాశ నక్షత్రాలు వలె విస్తరింపజేస్తాను, రెండు భూమి మీద ఉన్నటువంటి శుక్రయణముల వలె నీ సంతానాన్ని విస్తరింపజేస్తానని ప్రభు చెప్పాడు ఆ మాట. చెప్పండి, రెండు చేతులు పైకి. అంటే భూ సంబంధమైనటువంటి ఆశీర్వాదాలు, రెండు పర సంబంధమైనటువంటి ఆశీర్వాదాలు. అంటే ప్రతి విశ్వాస జీవితంలో ఈ సాకులు చెప్పేటువంటి మనస్తత్వాన్ని, ఈ సాకులు చెప్పేటువంటి గుణాన్ని ఎవరైతే పోగొట్టుకుంటారో, ఆమేన్ చెప్పినామండి, వారు భూ సంబంధంగా దీవించబడతారు, పర సంబంధంగా దీవించబడతారు. రెండు చేతులు పైకి స్తోత్రం చెప్తారు. కాబట్టి నాలుగో వచనం చూడండి ఒకసారి. ఇదిగో నా విందు సిద్ధపరచి ఉన్నాను, ఎద్దులను పశువులను వధింపబడినవి అంతా సిద్ధంగా ఉంది, పెళ్లినందుకు రండని చెప్పుడని వేరే దాసులను పంపిన గాని వారు లక్ష్యము చేయక, అంటే ఆదివారం దేవుని సన్నిధికి నువ్వు రావట్లేదంటే, అంటే దేవుని సన్నిధిని ఏం చేస్తున్నట్టు, నిర్లక్ష్యం చేస్తున్నట్టు. ఆమేన్. అర్థమవుతుందండి, దేవుని సన్నిధిని ఎప్పుడు కూడా నిర్లక్ష్యము చేయకూడదు. ప్రైజ్ ది లార్డ్. అందుకే నన్ను అలక్ష్యము చేసిన వారిలో ఎవ్వరూ కూడా కనానులో ప్రవేశింపలేదు అంటాడు. అంటే ఇజ్రాయెల్ ప్రజలందరూ ఏం చేశారు చూడండి, ఆ మాట చక్కటి మాట ఉంటుంది సంఖ్యాకాండలో అనుకుంటా. నన్ను అలక్ష్యము చేసిన వారిలో ఎవ్వరూ కూడా కనానును స్వాధీనపరచుకోలేదు అంటాడు. సంఖ్యాకాండము పద్నాలుగవ అధ్యాయం 23వ వాక్యం, వారి పితరులకు ప్రమాణపూర్వకముగా నన్ను అలక్ష్యము చేసిన వారిలో, గుర్తుపెట్టుకోండి, దేవుని సన్నిధి ఆదివారం దేవుని సన్నిధిని ఎవరైతే అలక్ష్యము చేస్తారో, నిర్లక్ష్యం చేస్తారో, వాళ్ళకి పరలోకం ఉండదంట. గట్టిగా ఆమెన్ చెప్పాల. దేవునికి స్తోత్రం. నన్ను అలక్ష్యము చేసిన వారిలో ఎవ్వరూ దానిని చూడరు. ప్రైజ్ ది లార్డ్. ఆదివారం సరైనగా దేవుని సన్నిధికి రాకుండా, ఆదివారాలు దేవుని సంఘ క్రమాల్లో బుధవారం ప్రార్థనల్లో, శుక్రవారం ఉపవాస ప్రార్థనల్లో, ఈ ప్రార్థనలను పాల్గొనకుండా పరలోకం వెళ్ళిపోతావు. సాకులు చెప్పుకుంటా, ఆదివారాలు ఫంక్షన్లు తిరుగుకుంటా, ఆదివారాలు దేవుని సన్నిధికి రాకుండా, కొన్ని నిర్ణయించబడినటువంటి సంఘ కూడికలలో నువ్వు పాల్గొనకుండా ఇష్టానుసారంగా ప్రవర్తిస్తూ ఉంటే దేవుని ఆశీర్వాదం భూ సంబంధంగా ఉండదు, నెంబర్ టూ పర సంబంధంగా కూడా ఉండదు. ఎట్టి చెప్పండి, రెండు చేతులు పైకెత్తి హల్లెలూయా. అందుకంటాడు అతడు, ఇదిగో నా విందు సిద్ధపరచి ఉన్నాను, ఎద్దులను కొవ్విన పశువులను వధింపబడినవి అంతా సిద్ధంగా ఉంది,
విందు ఆల్రెడీ సిద్ధపరచబడినది. మధ్యాకాశములకు వెళ్ళాలంటే, మధ్యాకాశముల పెళ్లి విందులో పాల్గొనాలంటే తప్పనిసరిగా దేవుని సన్నిధిని నిర్లక్ష్యము చేయకూడదు. నిర్లక్ష్యం చేసిన వాడికి భూ సంబంధమైన ఆశీర్వాదాలు ఉండవు, పర సంబంధమైన ఆశీర్వాదాలు అసలే ఉండవు. ఆమేన్. నేను కొన్ని కొంతమంది కుటుంబాలను గమనిస్తున్నప్పుడు, ఎందుకు వీళ్ళ కుటుంబాల్లో రోగాలు, ఎందుకు వీళ్ళ కుటుంబాల్లో దరిద్రం, ఎందుకు వీళ్ళ కుటుంబాల్లో శాపమని కొన్ని కొన్నిసార్లు ప్రార్థన చేస్తూ ఆలోచన చేస్తున్నప్పుడు దేవుడు మాట్లాడుతున్న మాటలవే, నన్ను అలక్ష్యము చేసిన వారిలో ఎవరు కూడా కనానులో ప్రవేశింపలేరు. దేవుని సన్నిధిని నిర్లక్ష్యము చేసే వారిలో ఎవ్వరూ కూడా ఆశీర్వాదాలు వాళ్ళ జీవితాలలో ఉండవు. యెహోవా కార్యమును శ్రద్ధగా చేయువాడు శాపగ్రస్తుడవుతాడని దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. కాబట్టి గడిచిన సంవత్సరాలు ఎలాగైతే గడిచిపోయినాయి, కానీ నూతన సంవత్సరంలోకి ప్రవేశించిన మీ జీవితాల్లో మీ బ్రతుకులు మార్చుకోండి, దీవించబడతారు. బ్రతుకులు మార్చుకోండి, స్వస్థపరచబడతారు. బ్రతుకులు మార్చుకోండి, భూ సంబంధమైన ఆశీర్వాదాలు ఉంటాయి, పర సంబంధమైన ఆశీర్వాదాలు ఉంటాయి. దేవుని సన్నిధిని నిర్లక్ష్యపరచమాకండి. ప్రైజ్ ది లార్డ్. ఆ లాక్డౌన్ టైంలో నాకు గుర్తు వచ్చింది ఈ మాట చెబుతుంది, లాఠీతో కొట్టాము మీరు ఇంట్లో. చాలా రకాల పోలీసులు జనాలు రోడ్ల మీదకి వస్తే వాళ్ళతో మాట్లాడతారు, లాఠీతో కొట్టినా మీరు ఇంట్లో, జైల్లో పెట్టినా మీరు ఇంట్లో, ఏం చేస్తే మీరు ఇంటారని చెప్పి మాకు నుంచి దండం పెడతారు. రోడ్ల నుండి తిరిగే వాళ్ళకి, గాలి తిరుగులు తిరిగే వాళ్ళకి. ఇప్పుడు ఎన్ని చేసినా వాడెవడు అంట కొరడు, ఒక్క తాక్ అంట కర్ర కట్టాడంట. ఎందుకు వంగ తిరుగుతుంది, కరెక్ట్ సాగి చేద్దామని కర్ర కట్టినా కదా, అదేం చేస్తుందంట చెప్పండి. మళ్ళా వంకరే వస్తుందంట ఎంత ప్రయత్నించినా కానీ. అందుకే కుక్క తోక ఎరగతలు తీసుకొచ్చి ఏడాది ఉతికినా చెప్పండి, నలుపు నలిపే కానీ తెలుగు ఆటలేదండి. ఎట్టయితే బుద్ధి అట్లాంటిది. అందుకనే ప్రభు మాట్లాడుతున్న మాట అంటే బుద్ధి మార్చుకోండి. కొత్త సంవత్సరంలోనైనా ఆమె జీవితాలు మార్చుకోండి, బ్రతుకులు మార్చుకోండి, బుద్ధి మార్చుకోండి. దీవించబడతారు, ఆశీర్వదించబడతారు. మీ జీవితాల్లో దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. రెండు చేతులు పైకెత్తి ప్రభువుకు స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అలక్ష్యము దేవుని సన్నిధిని ఎప్పుడు కూడా మనం అలక్ష్యము చేయకూడదు. దేవుని కార్యాల విషయంలో మనం అశ్రద్ధ చేయకూడదు. అశ్రద్ధగా ఉంటే ఆశీర్వాదాలు ఉండవు. అందుకే ఎంత వాకింగ్ చెప్పిన శాపం వచ్చిందన్నా, దళిద్రం వచ్చిందన్నా, అట్టొచ్చింది ఎట్టొచ్చిందన్నా, ప్రవర్తన విశ్వాసుల జీవితాల్లో ప్రవర్తనలు మార్చుకోకపోతే ఎంత విచారం. దేవుని ఒకరితో వచ్చింది, ఒకరితో వచ్చినా మేము అంతే ఉంటామయ్యా అంటే దానికి ఎవరు ఏం చేసేది లేదు. దేవునికి స్తోత్రం కలుగుతా. నాలుగో విషయం, అతడు ఇదిగో నా విందు సిద్ధపరచి ఉన్నాను, ఎద్దులను క్రమీణ పశువులను వధింపబడినవి అంతయు సిద్ధముగా ఉన్నది, పెళ్లి విందుకు రెండని పిలువబడిన వారితో చెప్పుడని వేరే అవసరం పంపిన గాని వారు లక్ష్యము చేయకపోవడం తన పొలమునకు మరియు తన వర్తకమునకు వెళ్ళింది. గట్టిగా స్తోత్రం చెబుదాం. లుకాసు వార్త 14 వచ్చాయని ఏం చేశాడు, ఒకడేమో పెళ్లికి పోయాడంట, ఒకటి పెళ్లి చేసుకుని పోయాడంట, ఒకడేమో ఎద్దులు కొంటాన్ని పోయాడంట. అంటే దేవుని సన్నిధికి వస్తున్నటువంటి దేవుని బిడ్డలు
ఈ లోక సంబంధమైనటువంటి జీవన వ్యాపారాలలో మనము చిక్కుకోకూడదు. పందెపు రంగంలో పరిగెత్తే వాడి చూపంతా కిరీటం మీదే ఉంటుంది, గురి మీదే ఉంటుంది. అందుకే పౌలు భక్తుడు అంటాడు, నేను గురి చూడని వాని వల్లే పరిగెత్తట్లేదు. అర్థమవుతుందండి? దేవునికి స్తోత్రం. చూడండి ఒకసారి, అపవిత్రులైనటువంటి పౌలు కొరింథీయులకు రాసినటువంటి పత్రిక, తొమ్మిదవ అధ్యాయం 24 పరిగెత్తండి. ఎట్టుగా స్తోత్రం చెప్పండి, రెండు చేతులు పరిగెత్తి. ప్రైజ్ ది లార్డ్. అంటే ఏంటి సంగతి? జీవ కిరీటం వరకు పరిగెత్తేటువంటి పరుగు పందెం విశ్వాస జీవితం, పరుగు పందెం. ఆమేన్. ఇప్పుడు చూడండి 25 మరి పందెమందు పోరాడు ప్రతివాడు అన్ని విషయముల మిత్తంగా ఉంటాడు. ఎక్కడ పడతాడు తింటానికి కుదరదు. ఇప్పుడు మిలిటరీ సెలక్షన్స్ కి లేకపోతే ఆర్మీ పోలీస్ సెలక్షన్స్కి వెళ్ళేవాళ్ళు ఏ గడ్డి పెడతారు, గడ్డి తింటారా? తినరు. ఎందుకని? తింటే వాళ్ళు పరిగెత్తలేరు, తింటే అన్ని చేయలేరు. అందుకని వాళ్ళు ఏం చేస్తారు, అన్ని విషయాల్లో మితంగా ఉంటారు. పరలోక పట్టణాన్ని స్వాధీనపరుచుకునేటువంటి మనం, ఆమేన్. ప్రతి అంగుళం కొరకు దేవుని సన్నిధిలో మనం పోరాడాలి. పోరాటం. దేవునికి స్తోత్రం. దేవుడు అన్నాడు, కాలం భూమి మీద యుద్ధ కాలం కాదా అన్నాడు. కాబట్టి ఇదంతా పోరాటం. దేవునికి స్తోత్రం కొరకు గాక. కాబట్టి అన్ని విషయాల్లో మితంగా ఉండాలి. ఉపవాసాలు అప్పుడు ఉపవాస ప్రార్థనలో ఉండాలి, విజ్ఞాపనలు అప్పుడు విజ్ఞాపన ప్రార్థనలో ఉండాలి. వింటున్నారా? దేవునికి స్తోత్రాలు. ప్రతి విషయంలో మితంగా ఉండాలి. ప్రతి కూడికలో దేవుని పిల్లలు పాల్గొనాలి. రెండు చేతులు పైన స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అందుకేమంటాడు చూడండి, పందెమందు పోరాడు ప్రతివాడు అన్ని విషయములందు మితముగా ఉండును, వారు క్షేమము కిరీటము పొందుటకు. మనమైతే అక్షయము కిరీటమును పొందుటకు మితముగా ఉన్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. అడవడం మన ఈ మధ్య బంగారు పథకాన్ని గెలుచుకున్నాడంట. అందరూ వాడు వాణ్ణి అభినందిస్తున్నారు. దేవునికి స్తోత్రం. అయితే వాళ్ళకి ఇచ్చేటువంటి కిరీటాలన్నీ క్షయమైపోయాయి. అయితే దేవుడు మనకిచ్చేటువంటి కిరీటం అక్షయమైనది, వాడబారని మహిమ కిరీటము. దేవునికి స్తోత్రం. కాబట్టి 26 ఏమంటాడు, కాబట్టి నేను గురి చూడని వాని వలె పరిగెత్తువాడను కాను. ఆమే. విశ్వాస జీవితంలో ప్రతి ఒక్కరికి ఒక గోల్ ఉండాలి. గోల్ అంటే గోలి కాదు, గోల్ అంటే ఒక లక్ష్యం, ఒక గురి. పౌలు భక్తుడు అంటాడు ఫిలిప్పీ రాసిన పత్రికలో, ఏ విధము చేతనైనా నేను మృతులలో నుండి లేవాలి, మృతులలో నుండి నేను లేవాలి. ఏ విధము చేతనైనా పరలోక పట్టణాన్ని స్వాధీనపరచుకోవాలి. మన చూపు, మన లక్ష్యము, మన ఆలోచన అన్ని ఈ సంవత్సరంలో అదై ఉండాలి. ఏ విధము చేతనైనా రెండు పొట్టు చీరలో కొనుక్కోవాలి. ఏ విధము చేతనైనా ఇసుకిచ్చి ఒక బంగారం చైన్ అయినా కొనుక్కోవాలి. ఏ గొప్ప అయినా కూల్చి నా గొప్పను కట్టుకోవాలి. ఇట్లాంటి ఉంటే కొంతమంది దేవునికి స్తోత్రం. కానీ పౌలు గారు ఉండాల్సిన క్రీస్తును సంపాదించుకొని అంటాడు, ఈ సంవత్సరంలో కొత్త సంవత్సరంలో ప్రవేశించబోయే మనం ఎవరు సంపాదించుకోవాలి? చెప్పాలి గట్టిగా. క్రీస్తుని సంపాదించుకునే ధర్మశాస్త్ర మూలమైన నా నీతిని గాక. ఆయన ఎందు
పడు నిమిత్తము. దేవునికి స్తోత్రం. ఇప్పుడు 26 వచనం కొరింది 9:26. కాబట్టి నేను గురి చూడని వారి వలె పరిగెత్తువాడను కాను, గాలిని కొట్టినట్టు నేను పోట్లాడుటలేదు గాని, ఒకవేళ ఇతరులకు ప్రకటించిన తర్వాత నేనే ప్రశ్నైపోతున్నామని నా శరీరమును నలగొట్టి దానిని లోపరుచుకుంటున్నాను. విశ్వాస జీవితం పోరాటాల మయం. ఆమేన్. పరలోక పట్టణం పోవాలంటే అంత ఈజీ కాదు. ప్రతి విషయంలో శోధకుడు ఏదో ఒక రూపంలో వచ్చి శోధిస్తూ ఉంటాడు. కాబట్టి శోధకుడిని మనం జయించాలంటే జయించిన వాడు మనతో ఉండాలి, జయించిన వాడు మనలో ఉండాలి. అందుకే ఆల్రెడీ విందు సిద్ధపరచబడి ఉన్నది. విందుకు పోవటం కొరకై దేవుడు నీకు ఇచ్చిన పెండ్లి వస్త్రాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి. హల్లెలూయా. ఇప్పుడు మత్తయి సువార్త 22:5. తక్కిన వారు అతని దాసులను పట్టుకుని అవమాన పరిచి చంపిరి. దేవుని స్తోత్రం. దేవుని సన్నిధికి రాకపోగా, ఆమేన్, దేవుని సన్నిధికి రాకపోగా మరలా దేవుని సేవకుల మీద నిందలో అవమానాలు ఏదో ఒకటి దేవుని వాక్యం తగులుద్ది, తగిలిన దాన్ని బట్టి గుడి మానేస్తారు. గుడి మానేసి ఎవరి మీద పెడతారు నేరం? ఆయన టర్నండి, లేకపోతే ఎందుకు రాము? ప్రైజ్ ది లార్డ్. ఏ దైవజనుడు కూడా, ఆమేన్, విశ్వాసుల మీద ద్వేషం ఉంటుందా? పక ఉంటుందా? దేవునికి స్తోత్రం. మీకు మాకు పాత పగలు ఉన్నాయా? చెప్పరామండి. ఫ్యాక్సెస్ పగాలు ఉన్నాయా? దేవునికి స్తోత్రం. మీరు బాగుపడాలనేదే మా కోరిక. ఆమేన్. సంఘంలో ఎవరికైనా నష్టం జరిగితే, ఎవరికైనా కీడు జరిగితే దానికి పూర్తి బాధ్యత వహించాల్సింది ఎవరంటే కాపరే. ఎందుకు తెలుసా? మన సంఘంలో అంటే ఇటువంటి నష్టం జరిగింది, మన సంఘంలో ఇటువంటి వాళ్ళకి ఇటువంటి నష్టం బాధ కీడు జరిగిందంటే ఆ సంఘంలో ఉన్న కాపరి సరిగా పనిచేయట్లేదు, విశ్వాసులు సరిగా పనిచేయట్లేదు, కాపరి సరిగా ప్రార్థన చేయట్లేదు, విశ్వాసులు సరిగా ప్రార్థన చేయట్లేదు. ప్రార్థన చేస్తే దేవుని సన్నిధిని లక్ష్యం ఉంచితే ఎందుకు అట్లాంటివి వస్తాయని ప్రజల దగ్గర నుంచి, అన్ని జనుల దగ్గర నుంచి సూటిపోటు మాటలు వస్తాయి. అందుకని దేవుని పిల్లలు, దేవుని సేవకులమైన మేము ఒక్కోసారి కొన్ని కఠినమైన మాటలు మాట్లాడాల్సి వస్తుంది. ప్రైజ్ ది లార్డ్. దానికి నొచ్చుకోవాల్సిన అవసరం లేదు, సరి చేసుకుంటే ఆశీర్వాదం. ఇప్పుడు మన నెవరిపూర్లో ఒక్కళ్ళే దాదాపు 10,000 రూపాయలు ఖర్చు పెట్టి లైటింగ్ అంతా వేశారు. కరెంటు సరిగా రాత్రులు కూడా ప్రార్థనలు పెడితే ఒక్క లైటే ఉంటుంది, ఒక ట్యూబ్ లైటే ఉంటుంది, అది సరిగా వెలిగేవట్లా. అందుకని ఏం చెప్పారంటే ఒక్క ఫ్యామిలీ 10,000 వేసుకొని ఖర్చు పెట్టారు మర్యాదగా. అన్నానా మాట వాడు అందులో మర్యాదగా ఒక్కళ్ళే 10,000 వేసుకున్నారు కాబట్టి ఆదివారం మిగతా వాళ్ళు ఎంతైతే వేసుకుంటారో నాకు తెలియదు, కానీ 10,000 మాత్రం పూర్తి కావాలని చెప్పి చెప్పా. ఒక మర్యాద ఎందుకులే పాస్టర్ గారు? అప్పుడే 20 ఇచ్చినా. దేవునికి స్తోత్రం. మర్యాద ఎందుకులయ్యా? ఎత్తాం కానీ ఎందుకు ఒకళ్ళు ఎందుకు పెట్టుకోవాలి? మా దిశగా చిన్న సంఘం. దేవునికి ఏ సంఘం అని ఆగేది? మాసిదనియా సంఘం అంటే వాళ్ళు నిరుపేదలైనను వారి దాతృత్వము బహుగా విస్తరించను. పట్టణ చప్పట్లో దేవునికి స్తోత్రం కలుగుదాక. ఇంకా లక్షాధికారులు కోటేశ్వరులు ఎవరు లేరు కదా? ఆమేన్. ఉన్న దాంట్లోనే సంఘం అంటే ఆయన శరీరం కాబట్టి అదే ఏక మనస్సు. 13, 14, 15 కోటాలు ఉన్నాయి. సంఘం ఏం చేయాలా?
ఏక మనస్సుతో ముందుకు రావాల. ఆమేన్. ఆమె ఆమె పోయించారు, ఆమె మాంసం పెట్టుకుంది, ఆమె బియ్యం తెచ్చింది, ఆమె శంపం శంపట తెచ్చింది, ఆమె కందిపప్పు తెచ్చింది. మేము సొంతంగా ఉంటామంటే కుదురుద్ది? రెండు చేతులు కలిపితేనే చప్పట్లు వినబడతాయి. ఒక చేతి అందరిని సౌండ్ వచ్చుందా? గట్టిగా స్తోత్రం చెప్పండి. తప్పిపోయే విషయంలో ఏక మనసు ఉందండి జనానికి. లేక లోకాసు పద్నాలుగు చెప్పింది, వాళ్ళందరూ ఏక మనస్సుతో నెపములు చెప్పసాగిరి. దేవుని సన్నిధికి వచ్చే విషయంలో నా కాదులేండి, పండక్కి తిరణాల పోవాలండి మేము. దేవుని స్తోత్రం. దేవుని సన్నిధి వద్దా నీకు? వాక్యం వద్దా? లేదండి, బంధువులు కలవాలండి. మళ్ళీ వాళ్లే వాళ్లే తన్నారు, వాళ్లే తిట్టారని పాస్ గారు చెప్పి అర్థం చేయండి. శిపులేవుడు పోయిన మరి అక్కడికి, వాళ్ళు మమ్మల్ని పట్టించుకోవట్లేదు, వాళ్ళు మమ్మల్ని చూడట్లేదు, వాళ్ళు మమ్మల్ని సరే చూసుకోవట్లేదు అని వాళ్ళకడికి పోయి పండగ చేసి వచ్చావు. కొంచెం అన్నా విటమిన్ సి ఉందా చెప్పాలా? దేవునికి స్తోత్రం కలుగురే కాక. వాళ్ళు మనం పట్టించుకుంటాం పాస్టర్ గారు, ఏ తిట్టా తిట్టింది పాస్టర్ గారు, మనం మాత మన వాళ్ళు అందరూ ఎట్లా అన్నారు పాస్టర్ గారు. అర్థం చేయ పాస్టర్ గారు, వాళ్ళు మారాలా? నువ్వే మారలా, తిరణాలు వేచి నువ్వే తిరణాలు వేచి పండగ వేచి నువ్వే మారలా, ఇంకా వాళ్ళే మారుతారు. దేవునికి స్తోత్రం కలుగురే కాక. నెపములు సాకులు పండగ కట్ట అందరు చుట్టాలంతా కలుగుతారంటే అమ్మా నిజమేనా? దేవశిష్ఠుడు చుట్టం కావాలా, దేవుడు కావాలా? కొంత బాధ కలిగిస్తా ఉంటే ఈ మాటలు. ఆయన ప్రేమించే వారందరినీ గద్దించి శిక్షిస్తాడంట. గద్దింపు శిక్షకు నువ్వు కనుక లోబడకపోతే ఆమె ఇదంతే విచ్చలనితనం అయిపోతుంది. అంతేగా, రెండు చేతులు పైకి స్తోత్రం చెప్పు. విందుకు రాకపోగా కొట్టి హింసించి చంపేశారట. రెండు చేతులు పై స్తోత్రం చెప్పండి. రాజుగారి కోపం వచ్చిందంటే, రాజుగారి కోపం వస్తే మామూలు ఉండదు వ్యవహారం? రెండు చేతులు పైకి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మొత్తం తగలు పెట్టించాడట. పిలవబడిన దేవుని జనాంగమ, ప్రభు మిమ్మల్ని హెచ్చరిస్తున్నాడు. ప్రైజ్ ద లార్డ్. ఈ పిడుగురాళ్ళలో చాలా మంది ప్రజలుంటే వీళ్ళందరిని వదిలేసి ఈ చివరి కాల వర్తమానం నీ దగ్గరకు వచ్చిందంటే నువ్వు కృపలో ఉన్నావు. కృపలో ఉన్నటువంటి నీవు దేవుని సన్నిధిని, దేవుని మందిరాన్ని అలక్ష్యము గనక చేస్తే భయంకరమైనటువంటి దేవుని ఉగ్రత మీ మీదకి వస్తుంది. ఏం జరిగిందంటారట? రాజు కోపపడి దండలను పంపి నరహంతకులను సంహరించి వారి పట్టణము తలగ పెట్టించను. అది తగలు పెట్టించాడంట. తగలబడ్డారయ్యా, దేవుని స్తోత్రం. ఫ్యామిలీ మొత్తం తగలబడింది అయ్యాడండి. అందుకనే దేవుని సన్నిధిని అలక్ష్యము చేయకూడదు. అప్పుడు అతను పెళ్లి విందు సిద్ధముగా ఉన్నది కానీ పిలవబడిన వారు పాత్రుడు కాదు కనుక. అమ్మా నువ్వు పిలవబడ్డావు, ఏర్పాటులో ఉన్నావు. ఆమె కానీ దేవుని సన్నిధిని ఏం చేస్తున్నావు? అలక్ష్యం చేస్తున్నావు. అమ్మో అంత దూరమా? నా సిస్టర్ చెబుతుంది, మా ఆయనకి నాకు ఈ పాత్ర కాడే తగాదండి. ఏంటమ్మ సంగతి అన్న? అంత దూరం పోకపోతే మనం పక్కనే పక్కిల్లో పక్కింట్లో చర్చి లేదా అడిగి బావచ్చుగా అంటాడంట ఆయన. నేను అన్నాను, రోడ్డు మీదకి పోయి కనపడినలా తండ్రి అంటావా, మీ నాన్నే తండ్రి అంటావా, రోడ్డు మీద అంతా నానా నాన్న అంటావా, అయితే మీ నాన్నే నాన్న అంటావా? చెప్పండి. అప్పుడు నేను ఏమంటారు? మీ ఆయనే ఏమండి అంటావా, పోయే వాళ్ళందరూ ఏమండి ఏమండి అంటావా?
దేవునికి స్తోత్రంగలను గాక. అలాగే నువ్వు ఎక్కడైతే రక్షించబడ్డావో, ఎక్కడైతే మౌన మనసు పొందావో, ఎక్కడైతే బాప్తిసం తీసుకున్నావో, ఎక్కడైతే దేవుని ఆహారము చేత పోషించబడుతున్నావో అక్కడే నువ్వు ఉండాలి. అందుకే రూతుని బోయజ్ ఏమన్నాడు, ఇంకో పొలంలో బావద్దు అన్నాడు. పోతే ఏమైతే పాములు ఉంటాయి, తీళ్లుంటాయి, మంటకబులు ఉంటాయి, కాటిని చంపేస్తాయి. అందుకని ఎవడు ఇక్కడే నిలకడగా నా పనికత్తెల యుద్ధ నిలకడగా ఉండుము. యెహోవా నీకు సంపూర్ణమైన బహుమానం ఇచ్చిన కొట్టడే ఆయన రెక్కల క్రింద సురక్షితంగా ఉండనట్టు నీవు వచ్చింది కనుక. వింటున్నారా, గట్టిగా స్తోత్రం చెప్పండి. మొత్తం తగలు పెట్టించాడట, పిలవబడిన వారు పాత్రులు కాదు గనక. రాజమార్గాల్లో పోయి మీకు కనబడు వారందరినీ పెళ్లి మీదకు పిలువడం తన ఆశలు అని ఈ మధ్య కాలంలో కొత్తగా ఒక సిస్టర్ వస్తుంది ప్రార్థనకి చాలెంట్ వారి పాలలో. ఆమె ఏం చెప్తుందంటే నువ్వు ఎట్ట మాత్రం ప్రార్థన అడుగుతారంట, అందరూ నువ్వు ఎట్ట మారావు అంటే దేవుడు నన్ను స్వస్థపరిచాడు అమ్మ ప్రార్థన పోతే, నువ్వు ఎట్ట పదాలు మొత్తం అడుగుతారంట. ఏంటి సంగతి అంటే ఎక్కడ ఏ యజ్ఞం పెట్టినా ఏ పూజ పెట్టినా ఏమేమంటుందంట ముందు భక్తురాలు ఊళ్ళో ఏ ఇంట్లో ఏదో గాయత్రి యజ్ఞం గోయాత్రి యజ్ఞం అలాంటి ఏదో దేవతంటారంట, ఎక్కడ ఏం చేసినా ఏమేముంటుందంట ముందు. దేవునికి స్తోత్రం. కానీ జనమేంటి ఆశ్చర్యం, నిజమే నేను చెప్పేది నిజమే, నేను చూసి జనం అంతా ఆశ్చర్యపోతుంది. ఎందుకు తెలుసా, నువ్వు ఆశ్చర్యకరుడు దగ్గరికి వచ్చావు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. అందుకనేంటి పిలవబడిన వారు ఇలాగ రావట్లేదు కాబట్టి, అందుకని ఏం చేయమన్నాడు, చెడ్డ వారిని మంచి వారిని తమ కనపడిన వారందరినీ పోగు చేసి కనుక విందుకు వచ్చిన వారితో విందు పెండి శాల నిండెను. కృపను బాగొట్టుకున్నావా, తెరణాలకు పోయే నీ ప్లేస్ ఇంకొకరికి వచ్చి ఆక్రమిస్తారు. ఏంటి ఆడబుసున్నావు నా సోటీ తడుతుందో బాము ఆమె దుఃఖలేసింది అలాగే చర్చిగా ఏది నా సోటీ అయితే కుర్చీలు కాడ కొట్టుకుంటారా, అమ్మ పండగ పాటు ఎందుకు కొట్టుకుంటారని కుర్చీలు కాదు నాసౌట్ అయితే నువ్వు రాలేదు కాబట్టి నీ ప్లేస్ ఇంకొక లాభం పెంచుకోలేదు ముందు వచ్చి కూర్చుని ఎవడవుతాడు నీకు వాళ్ళ కోసం అర్థమవుతుంది నీకు. రెండు చేతులు పైకెత్తి నీ చోటు నా చోటు నేను ఆడే కూర్చోవడం ముందు వచ్చి కూర్చోవచ్చు కదా, తాజీకి ఎప్పుడు వస్తే నీ చోటు ఉంటుందా, నీ ప్లేస్ పోయి వేరే దేవునికి స్తోత్రం కలుగునుగా. రెండు చేతులు పైకెత్తి రాజు కూర్చున్న వారిని చూడటానికి లోపలికి వచ్చి పెళ్లి వస్త్రం లేని వాడిని చూశాడంట. మీ అందరికి పెళ్లి వస్త్రాలు ఇవ్వండి ఇవ్వడయా, మరి ఎట్లొచ్చాడో ఎవరు పిలిస్తే వచ్చాడో గాని పెళ్లి వస్త్రం లేకుండా వచ్చాడంట. అంటే ఈ మాటకు అర్థం ఏంటి, పరలోక పట్టణానికి పాపిష్టులు కూడా పోతారు. వామ్మో నిజమాసరంగా నిన్న ఆన్లైన్ పాత్రలు అన్ని ఒప్పుకొని వదిలిపెడతా వదిలిపెట్టాను అనుకున్నా కదండి, మళ్ళీ మొదలు పెట్టమంటారు రెండు పుస్తక అధికారం. అదే నువ్వే చెప్పావు కదా పెళ్ళి పరలోక పట్టణానికి పాపిష్టులు కూడా పోతారని చెప్పినవుగా. ఒక సిస్టర్ వచ్చిన గాడికి అందు పాత్ర చేయాలి కోసం పాత్ర చేయాలి ఏందన్న డాక్టర్ అని డబ్బులు కూడా ఇట్లేదని అంది డాక్టర్ కట్టడానికి వాడు పరిహిమానుడు తెలుసుగా నీకు తీసుకో, మరి లోన్ తీసుకొచ్చి వాడికి ఏమి తీసిన అంటే ఈ లోపం ఉంటుందే నువ్వే చెప్పినవుగా ఇంకో ఉంటుంది పక్కన వాడు ఎట్లా అంటాడే లోపడం అనవుగా వాడు తాగుబోతే లోపడమంటే తిరుగుబోతే లోపడమంటే భర్తగా భార్య లోపడున్నాల్సిన వ్యక్తిగా అందుకే తీసుకొచ్చి ఇచ్చిందయ్యా వార్త చేయబడి భార్య తెచ్చి దాకర డబ్బులు నువ్వు ఉంటాయి స్తోత్రం అర్థమవుతుంది నీకు
ప్రైజ్ ద లార్డ్ హల్లెలూయా అంటే పరలోక పట్టణానికి పాపిష్టులు పోతారు కానీ ఆ వెలుగును ఆ మహిమను చూడలేక వాళ్ళంతా వాళ్ళే పారిపోతారంట వాళ్ళు కూడా వెళ్తారంట వెలుగు ఆ వెలుగుకి ఆ భయంకరమైనటువంటి ఆ స్థితిగతులు తట్టుకోలేక ఓ 10 మంది పరిశుద్ధులు ఉన్నారండి పరిశుద్ధుల మధ్యలో ఒక పాపిష్టుడు వచ్చాడు అనుకో అందరు తలెత్తుకొని ఉంటారు ఆ పాపిష్టుడు ఏం చేస్తాడు వాడు చేసిన పాపాలు వాడు చేసిన భ్రష్టత్వం అవన్నీ కూడా ఆటోమేటిక్ గా ఏమవుతా ఉంటే వాడికి కనపడి తలంచుకుంటాడు కానీ అందరిలా తలెత్తుకోలేడు అలాగే పరలోక పట్టణానికి పాపిష్టులు వెళ్ళినా ఆమెన్ కానీ వాళ్ళు ఆ వెలుగును ఆ మహిమను చూడలేక అక్కడి నుంచి పారిపోయి వాళ్లే వాళ్ళంతటి వాళ్లే పోయి అగ్నిగుండంలో పడిపోతారట గట్టిగా స్తోత్రం చెప్పండి అందుకని ఇక్కడ ఒకడు వచ్చాడు పెళ్లి విందుకి కానీ ఎట్లా వచ్చాడు చెప్పాలి చెప్పాలి పెళ్లి వస్త్రం లేకుండా వచ్చాడంట అప్పుడు మరి దుర్మార్గుడా మరి దుష్టుడా నీచుడా నికృష్టుడా పెళ్లి వస్త్రం లేకుండా ఎందుకు వచ్చిందో అని అడగల ఆయన స్నేహితుడా చక్కగా మాట్లాడుతున్నాడు ఆయన దుర్మార్గుడు కూడా స్నేహితుడా పాపిష్టుడు కూడా యోధాయస్కుని ఎందుకు వదిలిపెట్టాను కలిసి ఏమన్నాడు చిలికాడా అంటే స్నేహితుడా దేవుని స్తోత్రం దుర్మార్గుడు నాతో పాటు రొట్లు నేను చేపలు తిని నేను ఇచ్చిన మహిమను ఉపయోగించుకుని దయాదలు కొట్టి రాలు చేసి దుర్మార్గుడా నన్ను పట్టించడానికి వచ్చినా దుర్మార్గుడా నీచుడా అని అన్నాడా మన నోట్ ఏమొస్తే నీకు ఆడ గుర్తులేదు నేను చేసిన మీరు ఆ కుర్రోడికి ఆ పాస్టర్ గారు పాల దెబ్బ కొనిపెట్టినట్టు ఏమిది పాల దెబ్బ పాపి 2-3 సార్లు కాదని బాల వచ్చి అంటే దుర్మారు కూడా కృతజ్ఞత లేనమాట మీ అబ్బాయికి పాల దెబ్బ లేదు నేను ఎదురు కొనిపెట్టింది ఎట్ట మార్గపోతే నా కాడ దేవునికి స్తోత్రం వింటున్నారా మనం ఉపయోగించేటువంటి పదాలు ఇలా ఉంటే అది ప్రభు అంటున్నాడు రాజు అంటున్నాడు స్నేహితుడా పెళ్లి వస్త్రము లేక ఇక్కడికి ఎలాగో వచ్చి అని అడుగుగా వాడు మౌనే మరి పాపిష్టుడు మౌనం ఉండదు అని మాట్లాడతాడు చెప్పుకోవడానికి అవకాశమే లేదాడ అదవుతుంది మీకు దేవునికి స్తోత్రం ఉశిక్షించిన జడ్జి గారు చివరికి అడుగుతాడు నువ్వు చెప్పుకోవాల్సింది ఏమైనా ఉందా నీకు చివరి కోరిక ఏమైనా ఉందని అడుగుతాడు రేపు తీర్పు సమయంలో మాట్లాడే ఛాన్సే ఉండదు కాళ్ళు చేతులు కంటే అగ్నిగుండంలో పడేటినాయి మార్మన్స్ బంధంలో ఉండి బాప్తిసాల బంధంలో ఉండి రక్షణ లేని వాళ్ళని సీరియల్ సినిమాలు చూసుకుంటూ నోరు తెలుసుకుని ఏగలు కూడా పోయేది తెలియకుండా టీవీలు చూసే వాళ్ళని మొత్తాన్ని కాళ్ళు చేతులు కట్టి చెప్పలేమండి అగ్నిగుండంలో పడేస్తారు గట్టిగా అక్కడేముంటాయి అందుట రాజు మీది కాళ్ళు చేతులు కట్టి వెలుపలికి చీకట్లోకి తోసివేయండి అక్కడ ఏడుపు పనులు కొరుకుతాయి ఉండని పరిచారకులతో చెప్పాను కాగా పిలువబడిన వారు అనేకులు ఏర్పరచబడిన వారు కొందరే దేవునికి స్తోత్రం కాబట్టి ప్రభు మీతో మాట్లాడుతున్న మాట ఏంటంటే ఈ పట్టణంలో అనేక మంది ఉంటే దేవుడు నిన్నే ప్రత్యేకంగా పిలుచుకున్నాడు కాబట్టి పిలుపుకు లోబడు పిలుపుకు తగినట్లుగా స్వార్థకు తగినట్లుగా నీ జీవితాన్ని మలుచుకో గట్టిగా లుకాసువార్త 14:16 చెప్పినట్లుగా సాకులు చెప్పేవారుగా ఉండకుండా నెపములు చెప్పేవారుగా ఉండకుండా పిలుపులో నిలిచి ఉందా ఆమెన్ ఎప్పుడైతే పిలుపులో నిలిచి ఉంటావో ఆమెన్ రేపు మధ్యాకాశంలో పెళ్లి విందు ఉంది ఆ పెళ్లి విందుకి గొర్రె పిల్ల పెళ్లి విందుకు పిలువబడిన వారందరూ ధన్యుల దుర్భాగ్యుల చెప్పండి ధన్యులు అప్పుడు గొర్రె పిల్ల పెళ్లి విందులోనికి నువ్వు వెళ్ళాలంటే తిరణాలకి పండగలకు పోతే కుదరదు సాకులు చెబితే కుదరదు అలక్ష్యము చేస్తే కుదరదు దేవుని సన్నిధిలో దేవుని సన్నిధిని లక్ష్యం ఉంచాలి
యెహోవా కార్యమును శ్రద్ధగా చేయాలి. అలా వచ్చి ప్రార్థన చేసుకుందాం. కడుమైంది మరి ప్రార్థన ఆంక్ష చేస్తుండగా అందరం ప్రార్థనలో ఏకీకరించుదాం. థ్యాంక్ యూ జీసస్. మరికాల సమయంలో దేవుడు తన నివాసం ద్వారా మాటను ప్రతి మాటను పెట్టి అందరూ ఒక తీర్మానం చేసుకుంటూ ప్రార్థన చేసుకుంటూ మహాపరుషుడా యేసయ్య నీకు అనామానికి మహిమ చెల్లిస్తూ అయినా ఉదయకాల సమయంలో తండ్రి మరి యొక్క పునరుద్ధరణ దినమందునైనా మనందరూ కూడా ప్రభు తండ్రి సచివుడు అక్కడ ఉంచినందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభు. అదే గడిచిన సంవత్సరం అంతా ఎక్కడనైనా మాకిచ్చిన క్షేమానికి కాపుదలకి భద్రతకి నిస్తిస్తూ ఇదిగో తండ్రి నూతన సంవత్సరంలోనైనా మొదటి ఆదివారం తండ్రి ఇదిగోని మమ్మల్ని అందరూ కూడా నైనా ఈ సంధికి నడిపించి కారణపడి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము ప్రభువా. నువ్వు ఎంతైనా నమ్మదగిన దేవుడు నీవు కనుక తండ్రి మమ్మల్ని అందరిని ఏర్పరచుకున్నందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. యా ఇదనాడు చూడే లేకనైనా ఎంతో మంది నశించిపోయినప్పటికీ తండ్రి కేవలం నీ కృప ద్వారానైనా మమ్మల్ని అందరినీ కూడా సజీవ అక్కడ ఉంచినందుకు నీకు స్తోత్రాలు అయినా చేస్తే ప్రతి మేలుకై ఉపకారములు బట్టి ప్రభు నామాన్ని గణపరచడానికి తండ్రి మాకు ఇచ్చిన కృపను బట్టి నీకు స్తోత్రాలు తెలుస్తూ నువ్వు జరిగించిన కోరికను బట్టి నీకు స్తోత్రాలు అయినా నీ సేవకుల ద్వారానైనా నువ్వు మాతో మాట్లాడేందుకు నీకు స్తోత్రాలు తెలుస్తున్నావు తండ్రి. నూతన సంవత్సరంలో ప్రభు తండ్రి అయ్యా నీ సన్నిధికి రావడానికినైనా అయ్యా మేము సాకులు చెప్పక తండ్రి దేవుని సన్నిధి నిర్లక్ష్యము చేయకుండానైనా సంఘ క్రమంలో పాలిపాలవుతూ వాకి క్రమంలోనైనా మరి విషయమునే కృపం అందరూ దయచేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి. యెహోవా కార్యం అసత్యంగా చేయువాడు శాపగ్రస్తుడు అవుతాడనినైనా నీ లేఖనాలు మాకు తెలియజేస్తుండగా తండ్రి ఇదిగో మీరు ఆశీర్వాదాలు వారసులు అవ్వడానికే పిలువబడ్డారని ఆయన నీ లేఖనాలు మాకు తెలియజేస్తుండగా తండ్రి అయ్యా శాపంలో నుంచి పాపం నుంచి మమ్మల్ని విడిపించినందుకు నీకు స్తోత్రాలు అయినా ఇదిగో పరక్షణ వస్త్రాన్ని మాకు ఇచ్చినందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము తండ్రి. ఇదిగో పరలోక రాజ్యం గురించి అయినా నువ్వు మాతో మాట్లాడేందుకు నీకు స్తోత్రాలు అయినా పరలోక అపరలోక రాజ్యమునైనా ఇదిగో విందు ఒక రాజునైనా తన కుమారుడు పెళ్లి విందుకునైనా పోలిన దానిలో విందు వల్ల ఉంటుందని సెలవిచ్చిన మా దేవుడు నీవు కనుక తల్లి ఇదిగో అనేకులు పిలువబడ్డారు కానీ ఆయన ఇదిగో ఏర్పరచబడిన వారు కొద్ది మంది అని సెలవిచ్చిన మా దేవుడు నీవు కనుక ప్రభువాసీ గణమానికి మహిమ చెల్లిస్తున్నాము తల్లి ఇదిగో మమ్మల్ని ఏర్పరచుకున్నందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఈ లోకంలో ఎంతో మందినైనా గొప్పవారు ధనులైన వారు ఉన్నప్పటికీ ఆయన కేవలం అల్పులము అయోగ్యులమునైనా ఇదిగో ఎందుకు పనికిరాని మామూలు ప్రభా నీ సన్నిధిలో ఏర్పరచుకున్నందుకు నీకు స్తోత్రాలు తండ్రి. ఇంటి గొప్ప రక్షణ ఆనందాన్ని ఆయన గొప్ప రక్షణ సంతోషాన్ని తండ్రి ఇదిగో మహిమ వస్త్రాన్ని ప్రభా తండ్రి మీరు మాకు ఇచ్చినందుకు నీకు స్తోత్రాలు అయినా ఇదిగో త్వరలో రాబోతున్న మా యేసయ్య ఇదిగో మధ్యాకాశంలోనైనా ఆ పెళ్లి ముందు మమ్మల్ని అందరూ కూడా తండ్రి మమ్మల్ని ఏర్పరచుకున్నందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము తండ్రి. అయ్యా నీ వాక్యానుసారంగా మేము జీవిస్తూ ప్రభా తండ్రి నీ కొరకు ఎదురు చూసే బిడ్డలుగా తండ్రి మేము ఉన్నట్లుగా నీ కృప దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. నూతన సంవత్సరంలోనైనా ఇదిగో ప్రభా నీ సన్నిధి విడిచిపెట్టకుండా తండ్రి ప్రతి క్రమంలోనైనా ఇదిగో ప్రతి కుడికలో ప్రభా పాలు బస్సుకోవడానికి సహాయం దయచేయండినైనా పరిచర్యకు సహకరించే బిడ్డలు ఉండడానికి సహాయం దయచేయండి తండ్రి. ప్రతి విషయంలోనైనా నువ్వు మాకు తోడుగా ఉండమని ప్రార్థిస్తున్నాం అయినా వాకి వరదలు పల్లింపజేసినైనా ఒక తీర్మానం చేసిన ప్రతి బిడ్డను ప్రభా తండ్రి ప్రతి తీర్మానం స్థిరపరచండి బలపరచమని ప్రార్థిస్తున్నాము తండ్రి. మా మధ్యలో ఎంతమంది ప్రభు బలహీనంగా ఉన్నారో తండ్రి మీరు దర్శించి దీవించి ఆశ్రయించమైన బలహీనంగా బలపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నూతన సంస్థలో తల్లినైనా కుటుంబాల దళితులు మీద తొలగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆర్థిక ఇబ్బందులు మీద తొలగించిన ప్రతి కుటుంబంలో సమృద్ధి కలిగి ఉండడానికి సహాయం దయచేయండి తండ్రి. సరిలో గుప్పులు ఇప్పుతున్నాయినా పరిచయకు సహకరిస్తుంది తండ్రి. ఇదిగోనైనా మేము ఉంటున్న ప్రాంతాల మధ్యనైనా అనేక మంది ప్రభు సన్నిధికి తీసుకువచ్చే వారికి ఉండడానికి సహాయం దయచేయండి తండ్రి. ఇదిగోనైనా రాజు దాసులనైనా అనేక మంది ఎలాగైన వీధుల్లోకి వెళ్ళినైనా అనేక మంది విందుకు తీసుకుని వచ్చి ఉన్నారా తండ్రి. మేము కూడా అనేక ప్రాంతాలకు వెళ్ళినైనా
ప్రతి బిడ్డకు సంఘమంతటికి పరిచర్యకు తోడయండి. గొప్ప జయం దీవిన ఆశీర్వాదాలతో అంతవరకు యేసయ్య కృపలో స్థిరపరచి బలపరచును గాక. ఆమేన్. 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 యేసు రక్తమే జయం, సిలువ రక్తమే జయం, యేసు రక్తమే సంపూర్ణ విజయం. అపవాది కీలకు మనంత నాశనం కలుగును గాక. ఆమేన్. 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 హల్లెలూయా. హల్లెలూయా. అందరికి వందనాలు. అట్లనే దేవుడు మనందరం దీవించును గాక.